కుత్బుల్లాపూర్ ప్రాంతం అంటే ఒక మినీ ఇండియా, అందరూ కూడా బతుకుతారు. ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములు కూడా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీరు మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వదిలిపెట్టండి, తెలంగాణ బిడ్డలుగా ఉండండి. కేసీఆర్ మీతో ఉంటాడు. మీరు లోకల్స్ అయిపోయింది, మీరు ఎప్పుడో వచ్చింది కాబట్టి మీరంతా మా బిడ్డలే. మేము ఆంధ్ర వాళ్ళం అనే ఒక బాధను వదిలిపెట్టి భాజపా మంత్రి హరీష్ రావుకు, మీ ఎమ్మెల్యేకు, మీ ఎంపీకి చెప్పి లోకల్ సర్టిఫికెట్లు తీసుకొని దొర కొడుకుల్లాగా కలిసి ఉండండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ వివరాలు ఇంకా నేను ఎక్కువ ఇప్పుడు ఆడ పరేడ్ గ్రౌండ్ మైదానంలో కూడా చెప్తా. పరేడ్ గ్రౌండ్ స్పీచ్ కూడా మా ఆంధ్ర రాయలసీమ సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీరు వినాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీకు బాగా వివరాలు తెలుస్తాయి, వినేవాళ్ళు ఇలా వినండి. లేని వాళ్ళు రేపు చెప్తా, లేని వాళ్ళు రేపు అక్కడ పేపర్లలో కూడా వస్తే చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరం మంచిగా బతకాలి, కలిసిమెలిసి బతకాలి. ఎవలమైన ప్రజలే, ప్రజలుగానే ఉందాం. ఒక్క మాట నేను ఏం చెప్తున్నాను, గత 4.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా మా పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ వివక్ష లేదు, అది మేము పాటించలేదు. అందరు సమానమే. ఇక్కడ ఉండే బిడ్డలందరూ కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి అందరు గౌరవంగా బతకాల్సిందే. ఆ విధంగానే ముందుకు పోదామని, ఐక్యంగా ఉందామని తెలియజేస్తా ఉన్నా. కుచ్లో హమారే ఎమ్మెల్యే సాహబ్ కహ రే కి ఆప్ హిందీ మే బోలో, హిందీ మే బోలనా చాయే, జోకే ఏక్ మినీ ఇండియా హై పఠాన్ చెరు యహాన్ సే యహాన్ పే హర్ జగహ్ కే లోగ్ ఆకే యహాన్ కామ్ కర్తే హై. ఆప్ లోగోన్ కా హర్ తరీకే సే తెలంగాణ వాసియోన్ కే లియే జో ఇజ్జత్ దియా జాతా హై, ఆప్ లోగోన్ కి భీ ఐసే దియా జాయేగా. ఆజ్ ఇండస్ట్రీ కైసా చల్ రహా హై, బిజ్లీ కైసా హై, యే సారే చీజ్ ఆప్ లోగోన్ కే నజర్ మే హై. ఇన్ చీజోన్ కో దేఖ్తే హుయే ఫిర్ సే మై పార్టీ కు చునియే, మై ఆప్కో రిక్వెస్ట్ కర్తా హూం, ఆప్సే గుజారిష్ కర్తా హూం. సోదరులారా, మహిపాల్ రెడ్డి గారు నిజంగా కూడా నేను హరీష్ కన్నా ముందు ఈ పాత మెదక్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన, 20 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా పనిచేసిన, చాలాసార్లు పటాన్ చెరువుకి వచ్చిన, నేను అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా చేసిన, గల్లీ గల్లీ కూడా తిరిగిన. పటాన్ చెరువులో పటాన్ చెరువు ప్రజలకు తెలుసు, సేవ కూడా చేసిన ఈ ప్రాంతానికి. ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినాం, ఇంత పెద్ద సభ మాత్రం నా జీవితంలో మొట్టమొదటిసారి పటాన్ చెరువులో నేను చూస్తూ ఉన్నా. ఈ సభ చూసిన తర్వాత సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర, కొత్త సర్వే రిపోర్ట్ నిన్న సాయంత్రం వచ్చింది. మహిపాల్ రెడ్డి 70% ఓట్లతో గెలుస్తున్నారని చెప్పి నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది. మరి ఈ సభ చూసిన తర్వాత డిక్లేర్ అయిపోయింది, ఒడిచిపోయింది రిజల్టు. రిజల్ట్ ఇవాళ ఈ సభలనే మీరు డిక్లేర్ చేసిన పటాన్ చెరువు ప్రజలు, నాకు ఎటువంటి అనుమానం లేదు. మహిపాల్ రెడ్డి గారు మంచి ఇండస్ట్రియల్స్ పనిచేసి అందరితో మంచిగా ఉన్న వ్యక్తి, చాలా బాగా చేసినారు.